రాజకీయ నాయకులు అంటేనే 10 మందికి న్యాయం చేసే నాయకులని మనం ఎంత మందినో చూస్తుంటాం. అయితే అందుకు భిన్నంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు స్థానికైనటువంటి ఓ వైసీపీ నాయకుడు పేదలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. అధికారం ఉంది కదా అని తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ పాగా వేయడం, ఆక్రమించడం తనకు అదో ఆనవాయితీగా మారిందని స్థానికులు చెప్పుకోవడం గమనార్హం. బాధితులు తెలిపిన వివరాల మేరకు గత 40 సంవత్సరాలుగా దుత్తలూరు పట్టణం కరెంట్ ఆఫీస్ వెనకాలన చిన్న పాగా నిర్మించుకొని బ్రతుకుతున్నామని, ఇప్పుడు ఒక వ్యక్తి మమ్మల్ని ఖాళీ చేయాలి, మీరు ఇక్కడ ఉండకూడదు అంటూ ఒకానొకప్పుడు దాడికి పాల్పడ్డాడని, ఇప్పుడు పూర్తిగా ఖాళీ చేయకపోతే మీ అంత చూస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేం బ్రతుకుతున్న మా బ్రతుకులు బ్రతకనీయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సబబు కాదని, ఇది అలాగే జరిగితే అదే స్థలంలో మా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుని చనిపోతామని, దీనంతటికీ అతనే కారకుడు అవుతాడని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మాకు తగు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. అతను వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సార్. అతను వైఎస్ఆర్ పార్టీ నాయకుడు. ఆ స్థలంగాన మాకు గత 40 సంవత్సరాలుగా అంటూ ఉన్నాం ఇక్కడ. ఆ స్థలంగాన లేకపోతే ఆ స్థలం వల్లనే మేము పురుగుల మందు పోసుకొని మా కుటుంబం అంతా చనిపోయే మాత్రం వాక్షము ఇది సార్. మాకు ఆ స్థలమే కావాలా, అదే కావాలా, అక్కడనే ఉండాలా, మేము అక్కడనే బతకాలి సార్. అది కాని అతను కానీ మమ్మల్ని కానీ లేప సింగవరపు గంగాధరు రాజకీయ నాయకుడు వైఎస్ నాయకుడు. ఆ వైఎస్ నాయకుడు మమ్మల్ని చిత్తహింసలు చేస్తున్నాడు కాబట్టి మా ఇండ్లు కట్టుకోకుండా అతను కానీ మమ్మల్ని కానీ లేపినాడు అంటే కానీ మా సావుకు కారణం ఆయనే, మా కుటుంబానికి సావుకు కారణం ఆయనే సింగవరపు గంగాధరు. మా ఇంటి మా కుటుంబానికి సావుకు ఆయనే కారణము, ఆయనే కారణము. కొడుకు కూడా యాక్సిడెంట్ అయింది, అబ్బాయికి ఇదల్లా కుట్లు పడే 60-70 కుట్లు పన్నాయి. ఈయన స్టేషన్లోనే మా పిల్లోడికి డబ్బులు లేకుంటే పాపం ఆయన తీర్మానం చేసి ఎవరు ఆపింది? గంగాధర్ ఆపినాడు. ఇప్పుడు ఎప్పుడు కట్టుకుందామన్న రేకులు పిల్లోడికి, ఇన్ని రోజుల నుంచి కట్టుకోకుండా ఇప్పుడు కూడా గిరిచిరాలనే బతుకుతుంది సార్. పిల్లోడికి యాక్సిడెంట్ అయ్యి అబ్బాయి గాలిలో ఈ వానలో ఈ వాతావరణం ఏరే ఊర్లో పెట్టినాం అబ్బాయిని. ఆ అబ్బాయి గురించి అన్న అప్పోసప్పో తెచ్చుకున్నా రేకులు వేసుకుందామంటే మమ్మల్ని కట్టుకొని కూడా చేస్తున్నాడు సార్ గంగాధర్. అతని వల్ల మీ టేసం ఇప్పటికీ 4-5 సార్లు సిమెంట్ మూటలు గడ్డలు కట్టుతుంటే పడేస్తున్నాం. కూలి వాళ్ళు రావడం వాళ్ళు వంగుతుంటే ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు. వాళ్ళ కూలి ఇవ్వాల్సిందే. మేము తినలేక పోని ఏడుతున్నాం. ఆయన వల్లనే సార్ మాకు టార్చరు. ఆయన తప్పిస్తే మేము ఇల్లు కట్టుకుంటాం. ఆయన కానీ కాదుకూడదు కట్టకూడదు అంటే కానీ మేము మందు పోసుకొని తల్లు పిల్ల మా ఇంట్లోనే చచ్చిపోతాం సార్. శ్రీనివాస్ మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు, తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జి. పెద్దలారా, ప్రజాస్వామిక వాదులారా, దుత్తలూరు మండలంలో 1631 సర్వే నెంబరు ప్రభుత్వ వంకపారం బోకులో దాదాపు 10 ఎకరాల 52 సెంట్లు ఉన్నటువంటి భూమినందు గత 25-30 సంవత్సరాల నుండి పేదలైనటువంటి వాళ్ళు ఎస్టీలు బీసీలు కొంతమంది ఎస్సీలు అక్కడ మరి గుడిసెలు వేసుకొని స్తోమత తగ్గట్టు రేకులు వేసుకొని నివాసయోగ్యంగా జీవిస్తున్నారు. అలాంటి ఆ భూమిని ఆక్రమించి దాన్ని ఆర్థికంగా లబ్ధి పొందాలనే సదుద్దేశంతో మరి వైసీపీ నాయకుడైనటువంటి సింగవరపు గంగాధర్ రెడ్డి గారు అందులో 70 సెంట్ల భూమిని పార్ట్ చేర్చుకొని తన పేరు మీద నమోదు చేయించుకొని ఫామ్ హౌస్ లాంటి ఒక ఇల్లు కూడా నిర్మించుకోవడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి పేదలని ఖాళీ చేయిస్తే ఆ భూమిని అంతా లేఅవుట్ పెట్టుకోవచ్చు. అక్కడ ఎస్టీలు బీసీలు ఎరుకుల యానాదులు లేదా ఈ బీసీలు ఉంటే అది మార్కెట్ కాదనే ఒక ఉద్దేశంతోనే కుట్రతోనే ఇదంతా అతను చేస్తున్నాడు అనేది కూడా ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి నానుడి. కాబట్టి ఈ విషయంలో మరి అక్కడ ఉన్నటువంటి ఒక పేద వ్యక్తి అయినటువంటి ఎల్లప్ప గారిని పదే పదే ఇబ్బందులకు గురి చేసి అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ యొక్క స్థలాన్ని కూడా ఆక్రమించుకోవాలన్న ఉద్దేశంతో పరిస్థితి సరైంది కాదు. ఈ విషయంలో ప్రభుత్వం కానీ లేదా పోలీసు వాళ్ళు కానీ లేదా ప్రభుత్వం కానీ లేదా రాజకీయ నాయకులు దీనిలో ప్రమేయం ఉందనేది కూడా ఆలోచన. కాబట్టి దయచేసి ఈ యొక్క ఈ విషయంలో ఇప్పటిదాకా మరి గౌరవశ్రీ రాజగోపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గారికి ప్రమేయం ఉన్నాను. మరి ఈ విషయాన్ని న్యాయాలయాలు పరిశీలించాలి. ఒక
పేదల కడుపు కొట్టి పేదలను స్థలాలు ఆక్రమించుకునేటువంటి గంగాధర్ రెడ్డి గారి మాట విని మరి పేదలకు న్యాయం అన్యాయం చేయడం కూడా కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి ఇది ఈ విషయంలో ఒక పేదవానికి జరుగుతున్నటువంటి విషయంలో మాదిగి రిజర్వేషన్ పోరాట సమితి మండల కమిటీ ఆధ్వర్యంలో గత 10 రోజుల నుంచి వాళ్ళకి అండదండలుగా ఉండి వాళ్ళని నిర్మించుకునే దానికి ఆ యొక్క గుడిసెను నిర్మించుకునే దానికి లేదా రేకుల షెడ్ నిర్మించుకునే దానికి అటు ప్రభుత్వ అధికారులను అటు పోలీసు పెద్దలను అటు రాజకీయ నాయకులను కూడా మేము పదే పదే ప్రదేయపడుతున్నాం. కానీ ఎవరు కూడా కనికరించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇకనైనా ఒక పేదవాడు వేసుకునేటువంటి నిర్మాణంలో ఈ రాజకీయ ప్రమేయాలు లేదా ప్రభుత్వ అధికారుల యొక్క ఒత్తిడి కూడా తగ్గించి వాళ్ళకి సహాయ సహకారాలు చేయాలని ఈ సందర్భంగా